ప్రస్తుత సమాజంతో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడికి లోనవుతున్నారు. దాన్ని అధిగమించాలంటే తప్పనిసరిగా యోగా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా జరిగిన యోగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. Change the leg position. Now lift your body, start from the left side, start rotating. Toes, push your hips backward and stay. Karyakram start avutundi daji gariki. పదహారు వందల ఎకరాల లోపల ఆ శాంత వనం యోగా సెంటర్ వారు చేసే కార్యక్రమాలు, ఆ చెట్లు గాని ఎన్ని గాని చూసిన తర్వాత నాకు కూడా చాలా మార్పు వచ్చింది. నేను కూడా ఆ సేవలో భాగస్వామ్యం కావాలనే నా ఆలోచనతో ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గరికి వాళ్ళని కలిపి ఒక 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి గారు వారు చేసే సేవలన్నీ కూడా దాజీ గారు ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత చాలా సంతోషపడ్డాం. ఈ కార్యక్రమాన్ని మనం కూడా చేస్తున్నాం, ఇంకా దీన్ని విజయవంతంగా చేయవలసిన బాధ్యత మన మీద ఉండదని కూడా సేవాభావంతో ఒక రూపాయి పైసలు లేకుండా ఇన్ని ఖర్చులు పెట్టి ఇన్ని చేసి చేస్తున్నారు. అది ఎవరి కోసం? మన కోసం చేస్తారు. అది అందరు కూడా ఆ జాస రావాలి. మనం బాగుపడాలి. టెన్షన్ తోటి పిల్లలు దెబ్బతింటారు, ముసలోళ్ళు దెబ్బతింటారు, కుటుంబాలు దెబ్బతింటారు. మనం ఈ కార్యక్రమం చేస్తే చాలా రిలీఫ్ అవుతుంది కాబట్టి అందరు ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ